ఉత్సవాల నిర్వహణకు కావలసినన్ని నిధులు, విరివిగా స్వచ్ఛంద దాతల విరాళాలు, లక్షలాది మంది భక్తుల కానుకలు, అయినా తూతూ మంత్రంగా ఉత్సవాల నిర్వహణ, అస్తవ్యస్తంగా ఏర్పాట్లు, భక్తులు పడ్డ ఇక్కట్లు మధ్య మహాశివరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సుప్రసిద్ధ శైవక్షేత్రం పాదగయ మహాక్షేత్రంలో స్నానానికి మురుగునీరు ఉండటంతో ముక్కు మూసుకునే భక్తుల స్నానాలు. ఆకలి వేళకు అన్నం లేదు, పసిపిల్లలకు పాలు నీళ్లు కరువు, పైగా తోపులాటలు, వాదోపవాదాలు, పలువురికి గాయాలు. అసలేమిటి పరిస్థితి? సామాన్య భక్తులపై ఎందుకు ఈ చిన్న చూపు అంటూ భక్తుల ఆవేదన. ముసలాడు అప్పుడే నర్రు పడిపోయారండి, కిందనే చంటి పిల్లలు తెల్ల ముగ్గురు పళ్ళు తిరిగి పడిపోయారండి. వాళ్ళు ఆదాయం వస్తలేదా? మూడు రోజులు పెట్టి ఎన్నో కోట్లు వచ్చాయి. మన తానం చేయనకు వస్తే దాంట్లో బాడి తీవంటాడు, 12 కోట్లు అవుద్దని. వీళ్ళ మప్పి దాంట్లో ఉన్న స్టాఫ్ చెప్తున్నారండి, వీళ్ళు 12 లక్షలు పోద్దని. దాంట్లో మామూలుగా బాడి తీస్తలేదు పెట్టేయడం. డబ్బంతా ఏం చేస్తున్నా పోలేదు, ఎక్కడ సెకండ్ కాశీ కింద పేరాడదండి. ఏమన్నా అంటే వెళ్ళిపోయా, ఏ ఎవడ తిండి లేకుండా వస్తున్నారు ఆడికే. ఏ దేవుడు ప్రసాదం, సంవత్సరానికి ఒకసారి అని వృద్ధులు కానించి సెంటి పిల్లల తాను వేచి వస్తున్నారు. పక్కన గోపాల బాబా ఆటో ఆశ్రమం ఉందండి, అక్కడికి వెళ్ళా కదండి. ఏ ఆ దేవుడి ప్రసాదం తిందామని ఎంతో ఆప్యతగా వస్తున్నారండి. ఏమన్నా అంటే కోపడుతున్నారు, లోన్ పోతున్నారు. వెళ్ళినప్పుడు లేదా మంచి స్టాప్ని పెట్టాలండి, మంచి చేసేవాళ్ళు పెట్టాలి. వీళ్ళు ఎందుకు స్టాప్, ఫెయిల్ అయినాడు ఎందుకండి? వీళ్ళు కూలి పని చేయండి, కూలి పని చేయకపోతే మనం ఊరుకుంటామండి. మీరు వీళ్ళు జీతాలు చెప్తలేదా? ఇప్పుడు జీతాలు తీసుకుంటలేదా? మరి ఎక్కడో సెకండ్ కాశీ కింద పేరు పడ్డదండి. ఎక్కడెక్కడో యాత్రికులు వస్తున్నారు. ఒక పూట పెట్టినాకే ఓ పూట సరిగ్గా అన్నం ఉడుకుతే ఉడకదు. దీన్ని కోరుకున్న పాప కొనుక్కోమంటున్నారు చూడండి, కొనుక్కుని తెచ్చుకున్నారండి. 50 ఆకులు లేవండి. ఆకులు లేకపోతే ఇవాళ సంతర్పణ ఎన్ని ఆకులు పెట్టుకోలేదు కదా? ఇద్దరు ఉన్నారా, 10 మంది ఉన్నారా? ఇవాళ 100 కొలది జనం వచ్చారండి. సర్టిఫికల్ తల్లి చూడండి ఎలా ఉన్నారు పాపం. అబ్బాయి కనీసం పాలు కూడా లేదు, మజ్జిగ కూడా లేదు. పాలు లేవు, మజ్జిగ లేవు, ఇస్తే నిన్న లేవంటాను. ఇవాళ ఇస్తే ఇవాళ లేవు, ఇవాళ కనీసం మజ్జిగ లేదు. అన్నదానం కాడు కూడా వాళ్ళు చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు. అన్నం వడ్డించే వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్న వేసుకుని తిరుగుతారు కదా కమిటీ మెంబర్స్, ఎవరు కూడా జాగ్రత్తగా పెట్టట్లేదు, అందంగా పెట్టట్లేదు. ఏంటని అడిగితే తిరిగి దెబ్బలాడుతున్నారు ఎదురు. సర్పారాన్ని కావలసే ఎలా పెడుతున్నాము? ఎన్నో వేల మంది కడుతున్నాం సర్పారాన్ని మేము భోజనం. రేపు 5వ వారం ఉక్కు రోజు ఆగట్లేదు, అన్నం పెట్టలేదు. గంట పెట్టి ఉన్నామండి, గంట పెట్టి ఉన్న ఉంటారేమో, ఇంకా పెడతారేమో అని అలా చూస్తున్నామండి. లేదండి, పెట్టలేదండి. ఆకు లేదండి, అన్నం లేదండి. ఇది ఇలా ఉండగా పిఠాపురం మహారాజా వారి వారసులు రావు వెంకట మహీపతి రామ రత్నారావు గారు మరో వివాదానికి తెరతీశారు. తమ పూర్వీకులు స్వామివారికి ఇచ్చినటువంటి విలువైన వస్తువులు, ఆభరణాలు ఏమైనవి అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురం రావు వంశ రాజుల పూర్వకాలం నుంచి మేము మరి దీనికి నిజానికి రియల్ రెనోవేటర్స్గా ఉండేవాళ్ళు. ఇది లింగోద్వాకాలంలో స్వయంభువు ఈశ్వరుడు పరమేశ్వరుడు, మరి ఆయన మీద భక్తి ప్రపత్తులతో నేను ఆయన మీద 2 పేజీల కవిత కూడా రాయడం జరిగింది. నేను మా పూర్వీకులందరూ కూడా వైష్ణవులు అయినప్పటికీ నేను శైవం అంటే నేను చాలా ఎక్కువ ఇష్టపడతాను. అందుకే ఆయన మీద కూడా ప్రస్తుతిస్తూ నేను కవిత కూడా రాయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, మేము ఎప్పుడు కూడా మేము ఉన్నప్పుడు వెండి గొలుసులతోటి ఈశ్వరుల లింగానికి, పరమేశ్వరుని లింగానికి పైనుంచి గంగాదేవి చుక్క చుక్కలుగా పడేది. మరి ఎందుచేత మరి అది కనపట్టలేదు? మళ్ళీ మాకు ఆ వెండి గొలుసులతోటి ఆ కలశం, ఆ గంగా కలశం చేయించాలని, అది మరి ఏమైందో మళ్ళీ ఆ పూర్వపు వైభవం రావాలని మేము కళ్ళారా చూడాలని నేను కోరుకుంటున్నానండి ప్రజల్ని, మన ఎమ్మెల్యే గారిని నిజంగా. మరొక విషయం ఏంటంటే, మా పూర్వీకులు దానికి ఎన్నో పూజా ద్రవ్యాలతో పాటు మరి సామగ్రి కూడా ఇచ్చారండి. ఆ నాగాభరణాలు, తర్వాత రకరకాలైనటువంటి మరి అభిషేకం సంబంధించినటువంటి ఎన్నో విలువైన వస్తువులు ఇచ్చారు. మరి అవన్నీ కూడా మాకు ఇష్టమైనటువంటి ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో అవన్నీ మళ్ళీ ఆ యశస్సును సంతరించుకుంటూ
ఆ పరమేశ్వరుడు వైభవ రూపేతంగా మేము చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం.